హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రెండీ అనుష. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ కర్రీ క్యారెట్ పప్పు. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను రెండు ఫ్రెండ్స్. దీనికి నేనైతే గ్లాసు చిన్న గ్లాసున్నర వరకు పప్పు తీసుకున్నాను. క్యారెట్ ముక్కల్ని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం మిరపకాయలు, కొంచెం చింతపండు, వీటికి కావాల్సినవి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కందిపప్పు మొత్తాన్ని కూడా నీట్గా కడిగి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని చింతపండు వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం నేనైతే కల్లుప్పి వాడతాను కర్రీస్కి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని నేనైతే మూడు విజిల్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, ఏమనుకోవద్దు. పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కారం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కారం మొత్తాన్ని కూడా తీసుకోవాలి. లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట, గట్టిగా ఉంటే కనుక. కొంచెం పసుపు, కొంచెం కారం ఇలా కలుపుకుంటే మనకి ఇలా కొంచెం వాటర్ అనేది అనిపించాలన్నమాట. పక్కన పప్పుకి నూనె పెట్టుకుందాం ఫ్రెండ్స్. మీ ఆప్షన్ అన్నమాట, 3 or 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, అవి సగం వేగిన తర్వాత జీలకర్ర, కొంచెం కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఇంగు యాడ్ చేద్దాం, బాగుంటుంది. ఇలా ఉడుకుతున్న పప్పులో మనం వేయించిన పప్పుని యాడ్ చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట తాలింపు వేసుకున్న తర్వాత. తర్వాత పప్పు కర్రతో వేపుకోవాలి. మరీ గట్టిగా అనకూడదు, క్యారెట్ బాగా స్మాష్ అవుతుందన్నమాట. అందుకనేసి కొంచెంగా లైట్గా అనుకోవాలి. టేస్టీ టేస్టీ క్యారెట్ పప్పు రెడీ ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.